తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ నుండి కృష్ణా జిల్లా గన్నవరంకు 13 అడవి పందులను అక్రమ రవాణా చేస్తుండగా గరక సంతోష్ సమాచారం అందుకుని అటవీ శాఖ అధికారులు తెల్లవారుజామున ఇబ్రహీంపట్నం చెక్పోస్టు వద్ద నిఘా వేసి వారిని పట్టుకున్నారు. అటవీ శాఖ చట్ట ప్రకారం అధికారులు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. అడవి పందుల చికిత్స అనంతరం 13 అడవి పందులను కొండపల్లి రిజర్వు అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు వదిలేయనున్నారు. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పందులను తీసుకుని వచ్చారు మా హాస్పిటల్కి. అవి అడవి పందుల లేకపోతే మామూలుగా తిరిగే పందుల నా నిర్ధారణ కోసం మా దగ్గరికి వచ్చారు. వారిని పరిశీలించడం జరిగింది. ఒకసారి మా హైయర్ ఆఫీసర్స్ యొక్క వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తా, మేము వాళ్ళకి తగిన విధంగా సర్టిఫికేట్ ఇచ్చి ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు ఏ పందులు సార్ అయ్యి? అడవి పందులానే ఉన్నాయి. అడవి పందులు మార్ఫలాజికల్ ఫీచర్స్ని బట్టి అవి అడవి పందులానే ఉన్నవి. ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని మేము సర్టిఫికేట్ ఇస్తాం. ఓకే సార్. ఈరోజు ఉదయం సుమారు 8 గంటలకు ఇబ్రహీంపట్నం చెక్పోస్ట్ సిబ్బంది మేమందరం కలిసి డ్యూటీ చేస్తున్న సమాచారంపై నిజామాబాద్ దగ్గర నుండి అడవి పందులు సుమారుగా 13 అడవి పందులు తీసుకొని రెండేమో చనిపోయినవి, 13 బతుకున్నవి అక్రమంగా రవాణా చేస్తూ ఉండగా మేము గుర్తించి పట్టుకొని తీసుకొచ్చినాము. అలాగే అవి అడవి పందులే కాదా అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ప్రస్తుతం మన వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ గారి దగ్గరికి వాటిని తీసుకుని వచ్చినాం. వారు కూడా పరిశీలించి అవి అడవి పందులను నిర్ధారించినారు. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫర్దర్ యాక్షన్ మేము తీసుకుంటాం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం వారిపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటాం. మామూలు పందులు అవి ఎక్కడ అండి? నిజామాబాద్ సార్. నిజామాబాద్ అండి. అలా లేవు నువ్వు నువ్వే అడవుల మందు అడవి మన సమయం ఉన్నావు కదా. మామూలు పందులు అయితే మళ్ళీ చెట్ల ఆకులు ఎలా పడుతున్నావు నువ్వు? తింటాను చెట్ల ఆకులు ఎలా పెట్టా? తింటాను నీడ కోసం. ఎక్కడికి వెళ్తున్నాయి ఇవి సార్? ఎక్కడ తీసుకెళ్తున్నావు? గన్నవరం సార్. ఎక్కడ ఏ ఫ్యాక్టరీకి సార్? గన్నవరం ఏ ఫ్యాక్టరీ కోసుకుంటా?